అంగన్వాడీలో ఆటపాటలు నమస్కారం మేము వారానికి మూడు రోజులు అంగన్వాడీలో ఉన్న పిల్లలను చిన్న చిన్న సమూహాలలో సోమవారం బుధవారం మరియు శుక్రవారం రోజుకి నలభై ఐదు నిమిషాల పాటు వివిధ రకాల కృత్యాలను చేయిస్తాము ఇందులో హాజరు పునరావృతం అభినయ గేయాలు కథలు సంఖ్యలు అక్షరపఠనం హోంవర్క్ ఉంటాయి మనం వారానికి మూడు రోజులు పిల్లలతో ఎలాంటి కృత్యాలు చేయబోతున్నామో ఇప్పుడు తెలుసుకుందాం సోమవారం చేయబోయే కృత్యాల గురించి తెలుసుకుందాం హాజరు పిల్లల పేర్లు పిలిచినప్పుడు పిల్లలు వారి స్థానంలో నిలబడి ఎస్ టీచర్ అని చెప్పమని పిల్లలకు తెలియచేయాలి ఆ తరువాత రెండు చేతులను గుండ్రం గుండ్రంగా తిప్పడం నెమ్మదిగా వేగంగా సైకిల్ నడుపుతున్నట్టుగా కృత్యాన్ని చేసేలా చేయండి ఇప్పుడు శుక్రవారం రోజు మేము ఏ కృత్యాన్ని చేశాము దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి దీని తర్వాత చిత్రపఠనం ఈ కృత్యాన్ని పిల్లలతో చేయించండి చిత్రాన్ని చూపించి పిల్లలను అడగండి ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తున్నాయి ఎవరెవరు ఏమి చేస్తున్నారు చిత్రాలు మొదలగు వాటిని ఉపయోగిస్తూ చిన్న కథను తయారు చేయమని పిల్లలతో చెప్పండి ఇప్పుడు రెండు పిల్లులు మరియు కోతి కథని పిల్లలకు చెప్పండి ఆ తరువాత పిల్లలకు ఆకారాల కార్డ్స్ మరియు ఆ ఆకారాల్లో ఉండే వస్తువులు ఉపయోగిస్తూ ఆకారాలను పిల్లలకు నేర్పించాలి ఇప్పుడు అక్షరాల చార్టును ఉపయోగించి అక్షరాలను చదవటం అనే కృత్యాన్ని చేయించాలి ఇప్పుడు పిల్లల యొక్క నోటు పుస్తకంలో ఒక పువ్వు చిత్రాన్ని వేసి ఇవ్వండి మరియు ఆ చిత్రంలో వాళ్ళకు నచ్చిన రంగుని వేయమని హోంవర్క్ ఇవ్వండి బుధవారం రోజు కృత్యాలు హాజరు పిల్లలకు వారు వంతు వచ్చేటప్పుడు వారి స్థానంలో నిలబడి ప్రెజెంట్ టీచర్ అని చెప్పమని తెలియచేయాలి ఇప్పుడు శబ్దం రాకుండా చప్పట్లు కొట్టే కృత్యాన్ని పిల్లలతో చేయించండి ముందుగా పిల్లలకు చప్పట్లు కొట్టమని చెప్పండి ఇప్పుడు పిల్లలతో చెప్పండి ఇప్పుడు మనం శబ్దం లేకుండా చప్పట్లు కొడదాము రెండు చేతుల అరచేతులని ఒకదానితో ఒకటి తగిలించకూడదు ఇప్పుడు చెప్పిన విధముగా మెల్లి మెల్లిగా మరియు వేగంగా శబ్దం లేకుండా చప్పట్లు కొట్టండి ఆ తర్వాత సోమవారం మనం ఏ కృత్యాలను చేశాము దాని గురించి పిల్లలను అడగండి మరియు చర్చించండి ఇప్పుడు వేరు వేరు క్రియలు చేస్తున్నట్టుగా అభినయం చేయండి మరియు పిల్లలను గుర్తించి వాటి పేర్లు చెప్పమని చెప్పండి అవి బ్రష్ చేయటం తినటం నడవటం పరిగెత్తడం ఎగరడం ఏడుపు కోపం తలదువ్వుకోవటం గెంతటం చదవడం రాయడం మొదలగు వాటిని గుర్తించమని చెప్పండి ఆడండి ఆడండి అందరూ ఆడండి అనే బాలగేయాన్ని పిల్లలతో చేయించండి ఇప్పుడు ఎంతెంత అనే ఆటను చేయించండి ఆ తర్వాత నెంబర్ చార్ట్ను ఉపయోగిస్తూ నెంబర్స్ నేర్పించడం అనే కృత్యాన్ని చేయించండి సోమవారం ఇచ్చిన హోంవర్క్ చెక్ చేయండి శుక్రవారం రోజు చేసే కృత్యాలు హాజరు పిల్లల వంతు వచ్చినప్పుడు వారి స్థానంలో నిలబడే గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్పమని తెలియచేయాలి ఇప్పుడు పిల్లలకి పక్షి ఎగురుట అనే కృత్యాన్ని చేయించాలి తరువాత బుధవారం మనం ఏ కృత్యాన్ని చేశాము అని పిల్లలను అడగండి మరియు చర్చించండి ఇప్పుడు జోడీ జోడీ ఎవరి జోడీ ఈ కృత్యాన్ని పిల్లలతో చేయించండి ఎలా అంటే టీచర్ అంటారు జోడీ పిల్లలు అడుగుతారు ఎవరి జోడీ టీచర్ అంటారు బాల్ పిల్లలు చెప్తారు బ్యాట్ ఈ విధంగా పిల్లలకు తాళం మొబైల్ గాలిపటం సూది టేబుల్ పెయింట్ పెన్ మొదలైన జతలను పిల్లలకు అడగండి దీని తర్వాత సింహం మరియు చిట్టెలుక కథను పిల్లలకు చెప్పండి ఇప్పుడు బకెట్ను కొంచెం దూరంగా ఉంచండి మరియు బాల్ ని బకెట్ లో వేసే కృత్యాన్ని పిల్లలతో చేయించండి ఇప్పుడు అక్షరాల చార్టును ఉపయోగించి అక్షరాలు చదవడం అనే కృత్యాన్ని చేయించండి ఇప్పుడు పిల్లల యొక్క నోటు పుస్తకంలో ఆకారాల జతలు వర్క్ షీట్ ని తయారు చేసి వాటిని హోంవర్క్ గా ఇవ్వండి మీ పిల్లలతో చేసిన కృత్యాల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ధన్యవాదాలు